down, Baba. Down, down. We want justice. We want justice. We want justice. We want justice. Mohan Baba. Down, down. 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 నాగపట్ల సార్, మాది రంగంపేట. నేను రంగంపేట ఎంపీటీసీ భోచంద్రారెడ్డి, రంగంపేట ఉప సర్పంచ్ మౌనిస్ రెడ్డి. ఇక్కడ సమస్య ఏమిటంటే, విద్యానికేతన సంస్థలకి ఎస్డబ్ల్యూపీసీ కావాలి, అంటే చెత్త పోసేది కావాలి. అది గ్రామానికి కొంచెం దూరంగా ఉంటుంది, ఇంకెక్కడ మాకు ప్లేస్ లేవని చెప్పి చెప్తున్నారు. అయినా కావాలని చెప్పి చెప్పారు, మేము ఇవ్వలేకపోయాము. అంటే మేము గ్రామ సభ తీర్మానం ఇవ్వాలి, మేము ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలంటే గ్రామ సభ తీర్మానం ఇస్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మేము ఇవ్వము, గ్రామానికి సంబంధించింది మాకు చెప్పబోసానికి వేరే లేదన్న. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన టెన్ పార్క్ టూలు సర్వే నెంబర్ 10, నాగపట్నం సర్వే నెంబర్లో 10 పార్క్ టూలు 35 సెంట్లు వాగుపురం పోకుంది, దాని మీద కన్నేసినారు. అది మేము సమాచార చట్టం కింద కట్టినాము. కట్టి ఎప్పుడు కట్టినామంటే సమాచార చట్టం కింద కట్టాము. 6/2/2023 కట్టినాము. దాని మీద ఖర్చు పెంచుకున్నాడు గుణశేఖర రెడ్డి మీద కట్టించాను నేను. అది 8 కోట్ల ప్రాపర్టీ ఎస్డబ్ల్యూపీసీ సమాచార చట్టం కింద కట్టినాం మేము. ఎస్డబ్ల్యూపీసీ దానికి ప్రతిఫలంగా ఏం చేశాడంటే, ఎట్లా నువ్వు కొడతావు అనే ఉద్దేశంతో మమ్మల్ని వాడిని మా బామార్ది ఇంటికి ఈ మధ్యలో వారం క్రితము బట్టలు ఇవన్నీ ఎత్తుకుని వచ్చి వాళ్ళ స్కూల్ కాంపౌండ్లోనే కాల్చేశారు. వాళ్ళ స్కూల్ కాంపౌండ్లోనే ఆ రోజు మేము కంప్లైంట్ రాసుకున్నాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి కాలేజీ వాళ్ళపైన, యాజమాన్యం పైన, బౌన్సర్ల పైన. ఎంబీ యూనివర్సిటీ బండ్లు వచ్చినాయి, లగేజ్ దాంట్లో వేసుకున్నారు వాళ్ళు. బౌన్సర్లు డ్రెస్లో వచ్చినారు 20 మంది పైన, మూడు ముసుగులు వేసుకొని వచ్చినారు. అతను చంపేసేదానికి ప్లాన్ చేసి లాస్ట్కి కంప్లైంట్ ఇవ్వకపోతే పెద్ద మనుషులు ఓపిక పట్టండి మాట్లాడతామని చెప్పారు. నెక్స్ట్ నిన్న అనగా అదే సర్వే నెంబర్ మీద సమాచార చట్టం కట్టాం. ఏమని దాంట్లో యాక్టివిటీస్ ఏదో కొత్తగా జరుగుతున్నాయనే అనుమానంతో ఎవరికైనా కేటాయించినారా అనేసి మేము సమాచార చట్టం కింద నిన్న మధ్యాహ్నం 1:30 కట్టినారు. గుణశేఖర రెడ్డి పేరుతో కట్టినారు వాగుపరంబోక మీద. ముందు ఏది కట్టినారు అది, దాని మీద మమ్మల్ని భూములు ఇయ్యలేదు, వాళ్ళకి ఇచ్చేయలేదు, ధారాదత్తం చేయలేదు అనే ఉద్దేశంతో మా మీద చాలా రోజులుగా వీళ్ళు అటాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫోన్ ఎక్కడ ఇతను ఏం పేరు హేమంత్ అనే అబ్బాయి వచ్చినాడు. వచ్చి ఇంట్లోకి వచ్చుంటే మా తల్లి మాస్కులు వేసుకోండి అని, వీళ్ళు 6 మంది వచ్చినారు మాస్కులు వేసుకోండి తీలేదు. మా భార్య వచ్చి ఎవరని మీరు అడగ్గా వాళ్ళు చెప్పినారు రంగంపేట నుంచి వచ్చాము బోసన్న కావాలని. నేను స్నానం చేస్తామంటే రెడీ అయ్యి బయట వచ్చాను. రాగానే నువ్వు ల్యాండ్ సెటిల్మెంట్ వేరే వాళ్ళు కొనుక్కున్నారు మాకు ఇయ్యలేదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం లేదని చెప్పాడు ఈ అబ్బాయి. చెప్పిన తర్వాత నాకు ఆ పేర్లే పొంతలు కుదరడం లేదు బాబు, ఫోన్ ఇట్టుదా అని మాట్లాడతానని చెప్పి జయకుమార్ అనే అతని వ్యక్తి చేశాను నేను. ఆ టైంలో ఫోన్ ఆన్లోనే పెట్టుకొని ఉన్నాను అతను మాట్లాడతాను. మళ్ళా వచ్చినాడు, ఫ్లోర్లో జనం ఎక్కువ ఉన్నారు మా ఫ్లోర్లో, అపార్ట్మెంట్ ఫ్లోర్లో. వీళ్ళు ఎక్కడ దొరికిపోతారనేసి కత్తి తీయిపోయినాడు. లాస్ట్ కత్తి తీసి వెనక నుంచి ఫ్యాంట్ వెనక నుంచి కత్తి తీయిపోయినాడు. నా మీద అటాక్ పే చేయకడి వెనకాలండి వాళ్ళ మనుషులే వెనక రమ్మని చెప్పి చెప్పారు. ఇది కత్తి చెప్పండి. ఇది కిందన వీళ్ళు వీళ్ళు నాకు తెలియకనే మళ్ళీ ఏం చేశారు, నేను షర్ట్ వేసుకొని వస్తామనేసి వీళ్ళు వెళ్ళిపోయినారా ఉన్నారని షర్ట్ వేసుకొని బయట వచ్చేకాడికి కిందకి దిగేస్తున్నారు. నా కారు దగ్గర ఈ కర్రలు పెట్టుకున్నారు, ఈ కర్రలు ఉన్నాయి కారు దగ్గర కర్రలు పెట్టుకుని ఉన్నారు. ఏం బాబు మీరు పైకి వస్తారా వెళ్ళిపోతారా అని అడిగాను. సరే నేను ఒకడే ఉన్నాను, ఇదేదో వీళ్ళు అనుమానంగా ఉంది ప్రవర్తన అనేసి నేను టకటక మెట్లు ఎక్కేశాను. వీళ్ళు బయట వెళ్ళిపోయారు. 11 గంటలకి మళ్ళీ సెకండ్ అటాక్ జరిగింది. పెట్రోల్ నా కారును కాల్ చేయమని చెప్పి సునీల్ చక్రవర్తి చెప్పినాడంట. నా ఫోటోలు పంపించింది విద్యా సంస్థల యాజమాన్యంలో పనిచేసి పిఆర్ఓ సతీష్ అనే అతను నా కారును నన్ను నాది మౌనిస్ బావార్ది ఫోటోలు పంపించారు. 3000 రూపాయలు వాడికి ఖర్చులకు ఇచ్చారు డబ్బు. ఫోన్పే చేసినారు ఇతను. ఫోటో ఇదే ఇతనిదే ఫోను చూడండి పంపించాడు పిఆర్ఓ. పంపించింది కాకుండా 6:45 పంపిస్తే 7 ఇతను. 5 నిమిషాల తర్వాత అటాక్ చేయబోయే కాడికి వాళ్ళు వెనక రమ్మని చెప్పారు. ఫ్లోర్లో ఎక్కువైపోయినారు జనము. ఎవరో ఎవరింటికి వచ్చారో తెలియదు, నేను గమనించలే ఆ టెన్షన్లో. ఇంత లెక్కి ఇంటికి వచ్చేకాడికి ఇట్లా జరిగింది. మళ్ళీ 11 గంటలకు పెట్రోల్ క్యాన్ ఎత్తుకొని వచ్చారు. మా ఊర్లో మా ఈదులో ఉండే వాలంటీరు వాచ్మెన్ ఎలక్ట్ చేశారు, ఎవరో వచ్చారన్నా గోడ దూకుతున్నారు అని.